రుద్రంపేట పంచాయతీలోనే చంద్రబాబు నగర్లోనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి మురళి అనే అబ్బాయి చాలా యాక్టివగా ఉండేవాడు ఇప్పుడు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో వార్డు సభ్యుని కూడా స్వల్పమయ్యారతో ఓడిపోయిన అబ్బాయి అబ్బాయి గంతయంతో మంచి పేరు ఉందనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారు ఆయన అనుచరులు రామతుల్లా అనే ఆయన ప్రత్యక్షంగా జనాలతో పిలిపించి రాత్రిపూట 11:30 ఆ టైంలో అబ్బాయిని పిలిపించి కొడవలతో దారి చేయడం అనేది చాలా అమానుషము ఇలాంటివి పునరావృతం కాకూడదు అంటే ఇక్కడ చేయడం కూడా అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గాని దానికి ఒత్తాసు పలికి అక్కడ స్టేషన్లో కూడా ఫోర్ టౌన్ స్టేషన్లో కూడా వెళ్ళి అక్కడ కేసు పెట్టమని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టమని ఎఫ్ఐఆర్ రాయమని చెప్తేగిన అక్కడ డిపార్ట్మెంట్ కూడా వన్ సైడ్ చేస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళు దెబ్బతిన్న వానికి న్యాయం చేసుకోకుండా మొత్తం దాడి చేసిన వానికి న్యాయం చేసే విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది చాలా ఇది తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది మొత్తం ఇలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డి గారు కొద్దిగా ఆలోచించాలా మీరు కూడా ఎలా అంటే ఇప్పుడు కానీ మనము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలా అలాంటిది మీరు ప్రజలపైన దాడి చేయడం అనేది చాలా ఇది అమానుషము ఇలాంటి ప్రమాదం అయితే మాత్రము రేపు రాబో రోజుల్లో కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు కానీ తెలుగుదేశం పార్టీతో చెప్తున్నాను ముందుగానే మీకు ఇలాంటి జరిగితే రేపు వడ్డీతో సహా చెల్లిస్తాం ఖచ్చితంగా వదిలేదే ఉండదు 100% ఇలాంటివి కాకుండా మీరు మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ చూసి తగు మీరు చర్యలు తీసుకొని వారిని అదుపులో పెడితే కొద్దిగా బాగుంటుందని చెప్పి అదిగాక అబ్బాయి జన బీసీ నాయకుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీలపైన చాలా దాడి చేయడం అనేది చాలా అమానుషము ఇలాంటివి పునాదం కాకుండా చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా మీకు ఖండిస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అనుచరుడు ముఖ్య అనుచరుడు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేకి తెలియకుండా జరగడం అనేది ఏది ఉండదు ఆ నరేందర్ రెడ్డి ఎక్కడో బయట ఉండి ఆయన కనుసన్నలోనే రామతుల్ అనే అబ్బాయి ఇక్కడ చేసి తర్వాత ఇక్కడ ఆయన అబ్బాయి తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయిన తర్వాత కూడా అబ్బాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తేగినా అక్కడగానే అబ్బాయి బతికి ఉంటేగినా అక్కడగానే చంపాలని చూసి ప్లాన్ చేసి మళ్ళీ ఆసుపత్రికి రావడం అనేది ఇది చాలా నీతిమైన పద్ధతి ఇది 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 అనుకుంటేనే అసలు మనుషులా అనే దానికి మనం నిదర్శనం ఇది మన మనుషులుగా ఉన్నామా అనే నిదర్శనంగా భావిస్తున్నాం అది ఇంకా జరుగుతుంది ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉంది అధికారులు వాళ్ళే పోలీసులు వాళ్ళే మొత్తం వన్ సైడ్ చేసేవాళ్ళు చెప్తున్నాను కదా ఆల్రెడీ మేమే స్వయాన్ని నేనే అక్కడ స్టేషన్కి వెళ్ళి ఫోటో కేసు పెట్టమంటే ఆయన సీఏ గారు డైరెక్ట్ చెప్పేశారు నేను ఎవరికి న్యాయం ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను న్యాయం చేస్తాను చెప్పాడు ఇదేం న్యాయం అర్థం కాలే అబ్బాయి ఆల్రెడీ బయట తిరుగుతున్నాడు అప్పుడే అబ్బాయి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు ఈ అబ్బాయి మీద మళ్ళీ కేసు పెడుతున్నారు ఇదేంది ఎక్కడ జరి ఇది ఎక్కడికి పోతుంది ఏం కదా అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు ప్రజలు ఇప్పుడు అబ్బాయికి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ వేసి అటెండ్ మర్డర్ కేసు తీసుకొని సీఏ గారు ఆ అబ్బాయి మీద కేసు పెట్టి ఆ అబ్బాయి పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాను.